ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ డిటర్మైన్డ్ ఇన్ అవర్ లైఫ్. మనకి తెలియదు కాబట్టి టెన్షన్ పడుతుంటాం, తెలిస్తే థ్రిల్ ఉండదు. నాకు నా మీద నాకే సిగ్గుపడేంతగా ఫీల్ అయ్యాను నేను. సర్వైవ్ అవ్వాలంటే స్ట్రగుల్ అవ్వాలి, స్ట్రగుల్ అవ్వడానికి నువ్వు సిద్ధమైతేనే ట్రాక్ మీదకి రావాలి. నాకు అసలు ఎంత దుఃఖం వస్తుందంటే ఆయన గురించి తలుచుకుంటే, నాకు తెలిసి అలాంటి వాళ్ళు అలా చేయకూడదండి. కళాకారురాలయ్యండి, కళాకారుల కష్టాలు తీసి ఆ కష్టాన్ని దోచుకొని వెళ్ళిపోయింది చూసారే, అదే నాకు నచ్చల. వీరులెందుకు సిరులెందుకు మనసు లేక మరులెందుకు తనువెందుకు తలపెందుకు నీవు లేక నేనెందుకు. టీవీ పుట్టినప్పటి నుంచి మీరు ఉన్నారు, ఇప్పుడు చాలా యానివర్సరీలు చేసుకుంది మన టీవీ. సో ఇన్ని యానివర్సరీల్లో మన టీవీలో వచ్చిన చేంజ్ ఏంటంటారు, చాలా చేంజెస్ వచ్చాయి ఆబ్వియస్లీ. ఏది బాగుంది, అప్పటిది బాగుందా, ఇప్పుడు ఉన్న ట్రెండ్ బాగుందా? అంటే ఎప్పటికప్పుడేనండి, అంటే మనం అప్డేట్ అవుతాం. అప్డేట్ అంటాను చూడండి, ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఉన్నప్పుడు అప్పటికి అది గొప్ప, దాని తర్వాత అప్డేట్ అయితే అది గొప్పగా ఉంటుంది, ఇంకోసారి ఇంకో గొప్పగా ఉంటుంది. అలా అని మొట్టమొదటి వచ్చిన సాఫ్ట్వేర్ని మనం తప్పు అనడానికి లేదు. సో కాబట్టి ఎప్పటికప్పుడేనండి. ఇప్పుడు నాటకాలు ఉన్నాయి, అద్భుతం. టీవీ మొట్టమొదట్లో దూరదర్శన్ అద్భుతం. అసలు ఫస్ట్ టీవీ ఒక తెర నలుగురికి రీచ్ అవ్వడం అన్నది దూరదర్శన్ ద్వారానే మనకి అందరికీ కమ్యూనికేట్ అయింది. తర్వాత కమర్షియల్ ఛానల్స్, కమర్షియల్ ఛానల్స్లో ఈటీవీ, తర్వాత జెమిని, మా టీవీ, ఇప్పుడు కొత్తగా జీ తెలుగు, ఇలా చాలా ఛానల్స్ వచ్చాయి. సో ఇవన్నీ ఏంటంటే మాతృక మాత్రం ఎవరో ఒకడు మొదలు పెట్టాలిగా, ఆ మొదలు పెట్టింది మాత్రం దూరదర్శనే, ఎవరికైనా మాతృక. సో అలాంటి మాతృకలో నేను పనిచేశాను కాబట్టి అప్పటికి అది గొప్ప స్థితి. ఈటీవీ వచ్చిన తర్వాత ఒక వాల్యూస్తో ఛానల్ నడపాలి అనే ఉద్దేశంతో ఇప్పటికీ కొనసాగుతున్న ఛానల్ ఈటీవీ. ఈటీవీ తర్వాత ఈటీవీని చూసి ఇంకొన్ని ఫాలో అయ్యాయి, వాళ్ళని చూసి ఇంకొకళ్ళు, అంటే ఒకళ్ళు తర్వాత మళ్ళీ పరస్పరం టాలెంట్స్ని ఎక్స్చేంజ్ చేసుకున్నారు. సో కాబట్టి ఇవన్నీ ఏంటంటే పరిణామక్రమం తప్ప అది ఇది గొప్ప అది తక్కువ అని చెప్పడానికి లేదు, చెప్పకూడదు కూడా ఎప్పటికప్పుడే. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మనం ఈ హాలీవుడ్ దగ్గర నుంచి ఇంటర్నేషనల్ టీవీస్ ఇన్ఫ్లుయెన్స్ కూడా మన మీద ఉంది ఇప్పుడు. సో కాబట్టి ఇప్పుడు ఇంతకు ముందు ఏంటంటే మనం తాపీగా పనిచేస్తే సరిపోయేది, కానీ ఇప్పుడు పోటీగా పనిచేయాలి, అందులో డౌట్ లేదు. పోటీగా పనిచేస్తేనే మీరు సర్వైవ్ అవ్వగలరు, లేకపోతే మాత్రం ఇక్కడ ఇంతకుముందు ఇంకోటి కూడానండి, ఇప్పుడు టీఆర్పీస్ వచ్చిన తర్వాత ఛానల్ హెడ్స్ దగ్గర నుంచి, ఛానల్ స్థాపించిన ప్రొపరేటర్స్ పెద్దవాళ్ళు, వాళ్ళ చైర్మన్స్ దగ్గర నుంచి కింద వర్క్ చేసే టెక్నీషియన్ వరకు కూడా ప్రతి వాళ్ళు కూడాను టీఆర్పీ అనే టార్గెట్తో పనిచేస్తున్నారంటే ఎంత స్ట్రగుల్ అయితే సాధ్యమండి. సో కాబట్టి ఒక రకంగా చెప్పుకోవాలంటే అప్పుడే పాత రోజుల్లోనే కొంతమంది సుఖం అనుభవించారేమో అనిపిస్తుంటుంది నాకు. ఇప్పుడు మాత్రం ఎవ్రీ వన్ షుడ్ స్ట్రగుల్. సర్వైవ్ అవ్వాలంటే స్ట్రగుల్ అవ్వాలి, స్ట్రగుల్ అవ్వడానికి నువ్వు సిద్ధమైతేనే ట్రాక్ మీదకి రావాలి, లేకపోతే ట్రాక్ మీద నిలబడతానంటే కుదరదు. ఈవెన్ ఎందుకంటే ఆడియన్ని నువ్వు ఎక్సైట్గా వాళ్ళు ఎంజాయ్మెంట్ని, వాళ్ళకి ఎంజాయ్మెంట్ అనేది నువ్వు ఇవ్వకపోతే మరుక్షణం నువ్వు ఉండవు అక్కడ. సో కాబట్టి ఇప్పుడు ఏంటంటే గతం కంటే ఇప్పుడు కాస్త పోటీ ఎక్కువైంది, కొంచెం కష్టం, కానీ నాకు ఇప్పటిదే బాగుంది అనిపిస్తుంది. నేను దీన్ని పోటీ తత్వమే బాగుంటుందండి. ఎంతసేపు మన పని మనం చేసుకున్నట్టుగా ఏదో మన ఫైల్ రాసుకుని అవతల పడేసి వెళ్ళిపోదాం అని కాకుండా ఈ పోటీ ప్రపంచంలో పోటీ పట్టమే కిక్ ఉంటుంది లైఫ్లో. నేను ప్రాక్టికల్గా
నన్ను పర్సనల్గా అడిగితే నాకు ఇదే ఇష్టం. కానీ అప్పుడు చూస్తే అప్పుడు ఆర్టిస్టులు తక్కువ మందే, సీరియల్స్కి ఎంత కావాలో అంతమందే ఉన్నారు, వాళ్ళకి డెఫినెట్గా వర్క్ ఉండేది. బట్ ఇప్పుడు ఛానల్స్ ఎలా పెరిగాయో ఆర్టిస్టులు కూడా అంతే మంది పెరిగారు. సో ఈవెన్ అప్పుడు ప్రతి ఆర్టిస్ట్కి టాలెంట్ ఉంటేనే ఆర్టిస్ట్ అయ్యేవారు, ఈరోజు అలా కాదు. ఆర్టిస్ట్ని కూడా టీఆర్పీ పరంగానే చూస్తున్నారు. Do you think all the artists in TV and TV industry now are perfect in acting? అందరికి 100% వచ్చే చేస్తున్నారంటారా? అంటే అంటే క్లిష్టమైన ప్రశ్న మీరు వేసింది. అంటే ఇక్కడ అలానే కాదండి, అంటే ఎప్పుడు కొన్ని డిస్కౌంట్స్ ఉంటాయి ఎప్పుడు, కానీ ఇక్కడ ఇక్కడ ఒక చేంజ్ టీవీ ఇండస్ట్రీలో నేను చూసింది ఏంటంటే, నా వరకే నా మటుకు నేను వస్తే నేను నేర్చుకుంటూ ఈ స్థితికి వచ్చాను. కానీ చాలామంది ఇప్పుడు కొంతమంది కొత్త కుర్రాళ్ళు వస్తున్నారు, అమ్మాయిలు వస్తున్నారు, వాళ్ళు సీజన్డ్ ఆర్టిస్ట్ లాగా పర్ఫామ్ చేసే వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు అసలు ఏంటి, ఎన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేశారు అని అనిపించే విధంగా ప్రాక్టీస్ చేసి వస్తారు. నా ఉద్దేశం ఏంటంటేనండి, మెరిట్ అండ్ టాలెంటెడ్, ఎప్పుడూ టాలెంటెడే మెరిటే. ముద్దబ్బాయిలు ముద్దబ్బాయిలు ఎప్పుడూ ఉంటారు, ఏ ప్రతి కాలంలోనూ ఉంటారు. అలా అని మనం ఎవరిని తీసేయడానికి లేదు. మీరు అడిగిన ప్రశ్న, కొన్ని డిస్కౌంట్స్ ఉన్నాయి, అది అందరికీ తెలుసు. అయితే నేను అందుకని ఏమంటారంటే, ఒక ఇండస్ట్రీలో కానీ ఒక వృత్తిలో కానీ ప్రవేశించటం కష్టం, ప్రవేశించినా స్థిరపడటం కష్టం, స్థిరపడినా కొనసాగటం ఇంకా కష్టం. మూడు స్టెప్లు ఉంటాయి నాకు తెలిసి. ప్రవేశించడం మీరు అన్నారు చూసారు, అందరూ చేస్తున్నారా ఉన్నారా అని అంటేను, టాలెంట్ ఉన్నవాళ్ళే కంటిన్యూగా ఉంటారండి. టాలెంట్ లేదు అంటే ఎప్పుడో ఒకసారి చిన్న బ్రేక్ మనం బ్రేక్ తీసుకోకర్లేదు, వాళ్ళే బ్రేక్ ఇచ్చేసి పంపించేస్తారు. సో కాబట్టి వీఆర్ స్పెక్టేటర్స్, అంతే, చూస్తూ ఉండాలి అంతే తప్ప. కానీ వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా నుండి నెగిటివ్ గురించి మాట్లాడడానికి వినడానికి కూడా నేను ఇష్టపడను, నాకు ఇష్టం ఉండదు. యు టాక్ అబౌట్ గుడ్ ఆల్వేస్. నెగిటివ్ అనేది ఎప్పుడు డిస్కౌంట్ ఉండే, అదే అంటున్నాను, డిస్కౌంట్ ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు మనం గులాబీ పువ్వుకి ముళ్ళు ఉంటాయి, ముళ్ళ గురించి ఎందుకు మాట్లాడుకోవాలి, పువ్వు గురించి మాట్లాడుకోవాలి? అసలు 5% గురించి ఎందుకు మాట్లాడతావు? వై డోంట్ యూ టాక్ అబౌట్ 95%? కాబట్టి నేను ఎప్పుడు అసలు దాని గురించి ఆలోచించను, నా మైండ్ కూడా ఎప్పుడు అట్ వెళ్తా. ఉన్నవాడు ఉంటాడు, టాలెంట్ ఉంటే ఉంటాడు, లేకపోతే పోతాడు, ఉంటే కొనసాగుతాడు. సో ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ ట్రెండ్లో మీకు బాగా నచ్చిన ఆర్టిస్ట్? బహుత్ చాలామంది ఉన్నారండి, చాలామంది వండర్ఫుల్ ఆర్టిస్టులు ఉన్నారు. పెద్ద ప్రశ్నే, చిక్కు ప్రశ్న వేశారు. అఫ్కోర్స్ ఇట్స్ నే సీతాకాంత్ ఈజ్ గుడ్ ఆర్టిస్ట్. ఓకే, శృతి గారు, జ్యోతిరెడ్డి గారు. శృతి గారు అంటే మరి జ్యోతిరెడ్డి గారు ఈ ట్రెండ్లో, శృతి గారు, జ్యోతిరెడ్డి గారు వీళ్ళు కాదు నేను అడిగింది. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ల సీతాకాంత్ ఇస్ ఎ గుడ్ ఆర్టిస్ట్. ఫీమేల్స్లో చాలామంది ఉన్నారండి, గర్ల్స్లో చాలామంది ఉన్నారు, ఈవెన్ బాయ్స్లో కూడా చాలామంది ఉన్నారు. అలా అని కాదు, తనతో నేను వర్క్ చేయడం, సీతాకాంత్ తనతో నేను అమెరికా అమ్మాయి వర్క్ చేశాను, చేస్తున్నాను. ఇస్ ఎ గుడ్ ఆర్టిస్ట్, నో డౌట్. అష్టాచమ్మాలో కూడా చేశాను తనతో పాటు. అమ్మాయిల్లో చాలామంది, ఎవ్రీవన్ ఈజ్ ఎ గుడ్ ఆర్టిస్ట్. ఈవెన్ బాయ్స్ కూడానండి మనకి. అంటే నేను ఎందుకు చెప్తానంటే, మన ఆర్టిస్టులకు చిన్న మైనస్ పాయింట్ కూడా ఉంది. నేను చేస్తున్న సీరియల్ తప్ప వేరే సీరియల్స్ చూసే అవకాశం కూడా నాకు తక్కువ. వినడమే తప్ప, ఎప్పుడన్నా సర్ఫింగ్లో చూడటం తప్ప, నేను చేసే సీరియల్ తప్ప వేరే సీరియల్స్ నేను చూసిన తక్కువే. సో కాబట్టి అది కూడా అలా అని కాదు. మీరు పక్క వాళ్ళని ఎంకరేజ్ చేయరా? ఎందుకు చేయను, వై నాట్? చూడట్లేదంటే చేయట్లేదు అంటే అలా అంత టైం ఎక్కడ ఉంటుంది చెప్పండి. సీరియల్ అయిపో, మన షూటింగ్ అయిపోగానే డబ్బింగ్ చెప్పాలి, నేనే డబ్బింగ్ చెప్పుకోవాలి, మళ్ళీ ఆ ఊరు నుంచి మా ఊరికి రావాలి, రావాలంటే రాత్రి 11-12 అవుతుంది, అప్పటికి సీరియల్స్ అయిపోతాయి. సో కాబట్టి నేను చేసే సీన్స్ చూసుకోవడం తప్ప. జమానా బదల్ గయా అండి, యూట్యూబ్ హే అవి, యూట్యూబ్ మీ సీరియల్స్ కూడా సగం అందులోనే చూస్తుంటారు మీరు. నేను కూడా యూట్యూబ్లోనే చూస్తుంటాను, నెక్స్ట్ డబ్బింగ్ చెప్తాను కాబట్టి నా సీన్ వరకు చూసుకుంటాను. మీరు సింగర్ బేసిక్గా, అఫ్కోర్స్ వెరీ గుడ్ యాక్టర్,
మరి మీ సింగింగ్ అనేది మీ యాక్టింగ్ కి ఏ విధంగానైనా ఉపయోగపడిందా? బాగా ఉపయోగపడిందండి. మనం శృతి శుద్ధంగా పాడితే పాట అంటే నేను ఓ పద్ధతిగా ఎక్కడ శృతి తప్పకుండా లయబద్ధంగా పాడితే పాట అంటారు. చాలామంది ఏమనుకుంటారంటే డైలాగ్కి శృతి ఉండదు, దాని లేకపోయినా మ్యూజిక్ సెన్స్ లేకపోయినా చెప్పేయచ్చు అనుకుంటారు. మీకు అందుకని ఒకసారి చూడండి, ఇప్పుడు సపోజ్ మనో గారు డబ్బింగ్ చెప్తారు, సునీత్ గారు డబ్బింగ్ చెప్తుంది, సింగర్స్ డబ్బింగ్ చెప్తే ఒక ట్యూన్ లాగే ఉంటుంది. అంటే ఎక్కడ అప్ అండ్ డౌన్స్ ఎంత ఉండాలో అంతే ఉంటుంది. సింగింగ్ ఎప్పుడూ కూడా అడ్వాంటేజ్, మనకు తెలియకుండా అడ్వాంటేజ్. నాకేంటంటే వచ్చిన తర్వాత, ఈ యాక్టింగ్లోకి వచ్చిన తర్వాత నాకు తెలిసింది. మీకు ఉదాహరణకి దానవీర సురకర్ణలో బాగా పాపులర్ అయిన డైలాగ్ మీకు తెలుసు, ఏమంటివి ఏమంటివి, జాతి నెపమున సూత సూతన కింద నిలువ అర్హత లేదందువా, ఎంత మాట ఎంత మాట, ఇది క్షాత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదే, కాదు కాకూడదు, ఇది కుల పరీక్ష ఎందువా, నీ తండ్రి భరద్వాజుని జననం ఎట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది, మట్టి కుండలో పుట్టితివి కదా, నీది ఏ కులము, ఇంత ఏళ అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధుడైన శాంతనవుడు శివసముద్రుని భార్యకు గంగా గర్భమును జరిగించలేదా, ఈయనదే కులము. నాతో చెప్పింతువేమయ్యా, మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశయ్యకు ఊర్వశీపుత్రుడు కాడా, అతడు పంచమజాతి కన్య అయిన అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తి చండాలాంగన ఎందు పరాశురుని, ఆ పరాశురుడు పల్లెపడుసైన మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పినపితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణచనుడని మీచే కీర్తించబడుతున్న ఆ విదురదేవుని కనలేత, సందర్భావసరములను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము కులము అను వ్యర్థవాదం ఇందులకు. ఇది డైలాగ్. బాబాయ్, ఈ డైలాగు ఎన్టీఆర్ దానవీర సురకర్ణ ముందు పౌరాణికం చాలా చేశారు, దాని తర్వాత చేశారు. ఈ డైలాగే ఎందుకు పాపులర్ అయింది అంటే కారణం మ్యూజిక్. మామూలుగా ఈ డైలాగ్ని చెప్తే ఎలా ఆగాగు, ఏమంటివి ఏమంటివి, జాతి నెపమును సూతసూతన కింద నిలువ అర్హత లేదందువా, ఎంత మాట ఎంత మాట, ఇది క్షాత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదే, కాదు కాకూడదు, కుల పరీక్షయే ఎందువా, నీ తండ్రి భరద్వాజుని జననం ఎట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది, మట్టి కుండలో పుట్టితివి కదా, నీది ఏ కులము, ఇలా చెప్తాం మామూలైతే. దీనికి ఒక మ్యూజిక్ ట్యూన్ యాడ్ చేశాడు రామారావు గారు. ఆగాగు, ఏమంటివి ఏమంటివి, జాతి నెపమున సూత సూతన కిందు నిలువ అర్హత లేదందువా, ఎంత మాట ఎంత మాట, ఇది క్షాత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదే, ఇది ట్యూన్ ఉంది ఇందులో. అందువల్ల ఈ డైలాగ్ ఇప్పుడు ఎప్పటికీ హిస్టరీలో నిలిచిపోతుంది. ఎవరైతే ఒక అందుకని మీకు చూడండి, మన జయం సినిమాలో సునీత గారు తను చెప్పించండి, వెళ్ళవయ్యా వెళ్ళు చెప్తా, అది దిస్ ఈజ్ ద రీజన్. ట్యూన్ తెలిస్తే మనం చూడండి, ఇప్పుడు మీరు ఏమైనా నన్ను ప్రశ్న అడగండి, ఏమన్నా మీ పేరు ఏంటి అనగండి, ఏమండి మీ పేరేంటి, చలపతిరాజు అండి అంటాం. అదే మీరు మీరు మామ మళ్ళీ అడగండి, ఏమండి మీ పేరేంటి, చలపతిరాజు అండి, ఏమైనా సింక్ ఉందా. ఇది డైలాగ్ అవ్వనివ్వండి, ఆన్సర్ అవ్వనివ్వండి, నేను ఏ శృతిలో అడిగానో ఆ శృతిలో మీరు మనకు తెలియకుండా సమాధానం చెప్తాం. అదే డైలాగ్ మనం సీరియల్స్లో యాక్టింగ్లో కానీ ఎక్కడైనా కానీ దానికి ఒక ట్యూన్ ఉంటుంది, ఆ ట్యూన్కి బద్ధంగా మనం కరెక్ట్గా మనం ఆగి ఆగి ఎక్స్ప్రెషన్స్తో మనం ఒకటే శృతిలో సమశృతి అంటారు దాన్ని, ఒక క్రమబద్ధంగా క్రమశిక్షణ బద్ధంగా అది డైలాగ్ చెప్పినా మనం ప్రవర్తించినా మనం బిహేవ్ చేసినా అందరూ ఇష్టపడతారు. ఎవడరేడు తిక్కలోడా అంటారు చూసారు, మనం ఇర్రెలవెంట్గా ఇర్రెగ్యులర్గా బిహేవ్ చేస్తే మనల్ని ఎవరు నచ్చరు. ఆ విషయం ఆ పాయింట్ డైలాగ్ కూడా వర్తిస్తుంది. సమశృతి మనకు తెలియకుండా ఏంటంటే యాక్టర్ చెప్పేస్తుంటాడు, తెలిసి చెప్పాడు అనుకోండి ఇంకా బాగా చెప్తాడు. ఇప్పుడు మన ఉదాహరణకి మొబైల్ ఉంది, మొబైల్ మనం మాన్యువల్ చదవకుండా కూడా ఆపరేట్ చేయొచ్చు, మాన్యువల్ చదివి ఆపరేట్ చేస్తే కొంచెం బాగా ఆపరేట్ చేయొచ్చు, అంతే తేడా. అందుకనే పెద్దవాళ్ళు కూడా అంటుంటారు, సంగీతంలో ప్రాక్టీస్
ఓ రెండు రోజులు చేయలేదనుకోండి మీకు తెలుస్తుంది లోపమేంట, నాలుగు రోజులు ప్రాక్టీస్ చేయలేదనుకోండి ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది, వారం రోజులు ప్రాక్టీస్ చేయలేదనుకోండి రేపు ఆడియన్స్కి తెలుస్తుంది. కాబట్టి ఎప్పుడు ప్రాక్టీస్ అనేది ఉండాలండి. ప్రాక్టీస్ హోంవర్క్ ఎస్, హోంవర్క్ నేను ఎప్పుడు చేస్తుంటాను. హోంవర్క్ క్యారెక్టర్ కానీ ఏదైనా కానీ దాని గురించి కొంచెం ఒకసారి ఒక ఆలోచించుకోవడం, మననం చేసుకోవడం, లేదా రిఫరెన్స్ ఇలాంటి క్యారెక్టర్స్ ఎవరు చేశారు, అందులో వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు చేయాల్సినవి చేసినవి మన ప్రస్తుతం ఏమైనా చేయొచ్చా, అడాప్ట్ చేయొచ్చా, లేకపోతే అవి కాకుండా ఏమైనా చేద్దామా, ఇలా ఒక చిన్న స్టడీ మాత్రం నేను డెఫినెట్గా చేస్తాను ప్రతి క్యారెక్టర్కి. సో మీ ఫ్యామిలీ సపోర్ట్, అసలు మీ ఫ్యామిలీ గురించి, మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా, మీ పిల్లలేంటి? మాది అరేంజ్డ్ మ్యారేజ్ అండి. రూపవాణి నా వైఫ్ పేరు, షీఈస్ వెరీ గుడ్ కూచిపూడి డాన్సర్. పాట ఆట ఇంట్లోనే ఉన్నాయి. నేను ఏ పాట యాక్టింగ్ చేస్తున్నానో తను కూడా చూసి అప్పుడప్పుడు చెప్తుంటుంది. సో నాకు ఇంట్లోనే ఒక మంచి సెన్సార్ బోర్డు ఉంది, సో అది కూడా హెల్ప్ అవుతుంటుంది. అండ్ మై చిల్డ్రన్ లలిత, పూర్ణచంద్రిక, లవ్లీ చిల్డ్రన్. అండ్ ఎంత కష్టపడి వచ్చినా వాళ్ళతో మాట్లాడి వాళ్ళని చూస్తే డెఫినెట్గా అందరిలాగానే నేను చాలా రిలీఫ్ ఫీల్ అవుతాను, చాలా ఎంజాయ్ చేస్తాను, గుడ్గా ఫీల్ అవుతాను, ఒక అదృష్టంగా ఫీల్ అవుతుంటాను నేను. సో అండ్ మై మదర్, సిస్టర్స్, బ్రదర్స్, ఫ్రెండ్స్ అందరూ, ప్రతి వాళ్ళు కూడాను, అండ్ ఫైనల్గా ఆల్ మైటీ, వీళ్ళందరూ సహాయం చేసి అందరూ కోఆపరేట్ చేస్తేనే నేను ఇంత ట్రావెలింగ్ చేయగలుగుతున్నాను. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్ హూ సపోర్టెడ్ ఇన్ మై లైఫ్ అండ్ టు మై కెరియర్. నేనేమంటానంటే ప్రకృతిలో పంచభూతాల కలయిక, పంచభూతాల సపోర్ట్ ఉంటే ప్రకృతి ఎంత ప్రశాంతంగా నడుస్తుందో, ఒక లైఫ్లో ఒక మనిషి ఏదో ఒకటి అవుట్ ఆఫ్ ది టైం, అవుట్ ఆఫ్ ది వే వెళ్ళివాడు సాధించాడు అంటే, ఎంతో కొంత గుర్తింపు తెచ్చుకున్నాడు అంటే, వాణ్ణి వాడు చాలా త్యాగం చేస్తే తప్ప, ఆ త్యాగాన్ని చాలామంది గుర్తుంచుకుంటే తప్ప అది సాధ్యం కాదు. లేకపోతే అదంత ఈజీ కాదు, అది మనం ఏం చేయలేము. అలాగే మీరు వంట బాగా చేస్తారు అని విన్నాను, నిజమేనా? లేదండి, నేను వంటకు బాగా సహకరిస్తాను, వంట చేయటం రాదు నాకు. చక్కగా కూరగాయలు కట్ చేసి పెట్టగలను, ఐ కెన్ అరేంజ్ ఆల్ ద థింగ్స్, బట్ ఐఎమ్ నాట్ ఏ గుడ్ కుక్. ఏం నా కుకింగ్ అంటే ఎలా చేయాలో తెలుసు కానీ నేను చేయలేదు. కారణం ఏంటంటే నేను లాస్ట్ సన్, మా అమ్మ కొంగు పట్టుకొని ఎప్పుడు తిరుగుతుండేవాడిని, కాబట్టి ఆ ప్రక్రియ అంతా తెలుసు తప్ప నాకు చేసే అవసరం ఎప్పుడు రాలేదు. పాపం ఆవిడే చూసుకుంటుంది. బట్ ఇట్స్ ద బెస్ట్ వే టు ఫ్లర్ట్ యువర్ వైఫ్ అండి, చేయండి, ఇంప్రెస్ చేయండి. అంటే నేను అదే అన్నాను, ఇంప్రెస్ చేయడం అంటే కూరగాయలు కట్ చేసి ఇవ్వడం ఇలాంటి ఈ రకంగా ఇంప్రెస్ చేయగలను, మొత్తం చేసి ఇంప్రెస్ చేయలేనండి. మీరు కూడా జాతకాలు బాగా నమ్ముతారనుకుంటాను. అలాగా డెఫినెట్గా టైం నమ్ముతానండి, టైం అండి, ఫైనల్లీ టైం ప్లేస్ వైటల్ రోల్ అండి. ఇంకోటి ఏంటంటే చెప్పానుగా మీకు కర్మ సిద్ధాంతం అని, మనం అనుకున్నది ఎప్పుడూ జరుగుతుంది జరగదు అన్నది కూడా మన చేతిలో ఉండదండి. కారణం ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ డిటర్మైన్డ్ ఇన్ అవర్ లైఫ్, మనకి తెలియదు కాబట్టి టెన్షన్ పడుతుంటాం, తెలిస్తే థ్రిల్ ఉండదు, ఎందుకంటే మన కాల గమనం కాల చక్రం ఆగిపోతుంది. అందువల్ల ఏంటంటే మనం ప్రతిదానికి భయపడిపోతుంటాం. ఇప్పుడు ఇంత నేను చెప్తున్నానా, నేను భయపడతాను కానీ కొంచెం మోతాదు తక్కువగా ఉంటుంది. మళ్ళీ ఎప్పటికప్పుడు మళ్ళీ తెలుసుకొని నోనా మనం భయపడకూడదు, ప్రీ డిటర్మైన్డ్ కదా, ఎందుకు ఫీల్ అవ్వాలి అని ఇలా అనుకుంటూ ఉంటాను తప్ప నేను దాని గురించి ఎక్కువగా ఆలోచించడం దాని గురించి కాకపోతే ఒకటి నా ప్రయత్నం నేను ఎప్పుడూ వదలనండి, నేను చేస్తూనే ఉంటాను. జనరల్గా ఒకళ్ళు పైకి వస్తున్నారంటే వాళ్ళ మీద కుళ్ళున్నోళ్ళు పడనున్నోళ్ళు చాలామంది ఉంటారు. సో అలా మీ లైఫ్లో పర్టికులర్గా ఇన్ని ఇయర్స్లో ఎవరైనా మీకు రైవల్స్ ఉన్నారా, మిమ్మల్ని తొక్కేయాలని చూసిన వాళ్ళు, మీకు పడని వాళ్ళంటూ ఎవరైనా ఉన్నారా? అలా ఎవరూ లేరండి. నేను ఎప్పుడు కూడాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాది క్యారెక్టర్ ఆర్టిస్ట్గానే ఉన్నాను కాబట్టి నేను ఎప్పుడు హీరో లీడ్ క్యారెక్టర్స్ కావు నావి. సో కాబట్టి నేను అందరు హీరోల దగ్గర కంఫర్ట్గానే పనిచేశాను, అందరు డైరెక్టర్ల దగ్గర, అందరూ స్క్రీన్ ప్లే రైటర్స్, ప్రొడ్యూసర్స్, ఛానల్స్,
నేను చాలా కంఫర్ట్గా ప్లస్ నేనుంటే బాగుంటుందని నాతో నా కంపానియన్షిప్ ఎంజాయ్ చేసిన వాళ్ళే కానీ ఇబ్బంది పడిన వాళ్ళు కానీ అలా ఎప్పుడు లేరు. అందుకని నాకు ఒకటే నా ఒక పాలసీ ఉంటుందండి, అసలు ఉద్ధరేదాత్మన్ ఆత్మానం ఆత్మానం అవసాదయ్యే ఆత్మైవ ఆత్మనే బంధు ఆత్మైవ రిపురాత్మన అని భగవద్గీతలో శ్లోకం ఉంది. మనకు మనమే మిత్రుడు, మనకు మనమే శత్రువు అండి. మీరు పాజిటివ్గా క్లోజ్గా సరదాగా ఉన్నారనుకోండి, మీ ముందు మీకు మీరు పాజిటివ్ యాటిట్యూడ్ వల్ల ఫ్రెండ్ అవుతారు, మీ తోటి వాళ్ళందరికీ ఫ్రెండ్ అవుతారు. మీరు నెగిటివ్గా ఉన్నారనుకోండి, మనకు మనం ముందు మంచి థాట్స్ రావు. నెగిటివ్గా ఉంటే మంచి ఎలా వస్తాయి? మన ఎదురుగా ఉన్నవాళ్ళు కూడా మనల్ని ఇష్టపడరు. కాబట్టి మనం బాగుపడటానికి కారణం మనమే, మనం చెడిపోవటానికి కారణం మనమే. కాబట్టి నేను ఎవరిని బ్లేమ్ చేయను. ఒకవేళ నన్ను ఎవరన్నా ఇష్టపడిన వాళ్ళు ఉన్నారు అంటే డెఫినెట్గా నా ప్రవర్తనలో ఎక్కడో చోట లోపం ఉండే ఉంటుంది, లేకపోతే ఎందుకు ఇష్టపడరు? మరి చాలామంది ఇష్టపడ్డ వాళ్ళు ఉన్నారు. అలా అని మనం ప్రపంచంలో అందరినీ సాటిస్ఫై చేయలేం. మరి నాకు కొంతమంది నాకు నేను అప్పుడప్పుడు పర్వాలేదులే, నేను బాగానే ఉంటున్నాను కదా, బాగానే బిహేవ్ చేస్తున్నాను కదా, నేను ఏమైనా పొరపాటు చేయట్లేదు కదా అని ఎప్పుడన్నా రీచెక్ చేసుకుంటే నన్ను ఇష్టపడిన డైరెక్టర్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. ఎక్కడో ఉండొచ్చేమో, ఎవరన్నా హర్ట్ చేశానేమో, చేస్తే సారీ అంతే, నో నో రిగ్రెట్స్. కానీ అలా చేసుంటే హర్ట్ అయిన దానికి డెఫినెట్గా ఎవడైనా ఏదో రకంగా అనుభవించాల్సిందే. అది నాకు తెలియకుండా జరుగుతుందేమో, నాకు తెలిసి అయితే లేదు. సో మిమ్మల్ని ఇష్టపడే డైరెక్టర్స్ కాకుండా మీరు ఇష్టపడే డైరెక్టర్స్ ఎవరు ఇండస్ట్రీలో? బై గాడ్స్ గ్రేస్ నేను అందరి దగ్గర మంచి డైరెక్టర్స్ దగ్గర పనిచేశారండి. మంజుల నాయుడు గారు గొప్ప మహాతల్లేవిడ. తర్వాత నేను చేసింది జీవన తీరాలు, కాటర్గడ్డ రవితేజ్ గారు ఎక్సలెంట్. ఆయన ఒక 20 సంవత్సరాల ముందుండి డైరెక్ట్ చేశాడు. ఆయన అంత ఫాస్టెస్ట్ డైరెక్టర్ నేను చూడలా. తర్వాత రాఘవేంద్రరావు గారు, సరే మహానుభావుడు తెలిసిందే. ఆయన దగ్గర సునీల్ వర్మ గారు ఉండేవారు. సునీల్ ఆయన నన్ను బాగా ఇష్టపడేవాడు. అనిల్ కిషోర్ గారు, ముళ్ళపూడి వరా గారు, అప్పుడే శాంతి నివాసం రాజమౌళి గారు చేస్తుండేవారు అప్పుడు. ఆయనతో నేను అప్పుడు చేయలేదు కానీ ఆయనతో ఆయన డైరెక్షన్లో చేయలేదు కానీ ఆయనతో కలిసి యాక్ట్ చేసే అవకాశం చంద్రముఖి కల్పించింది. మన చంద్రముఖి 1500 ఎపిసోడ్కి రాజమౌళి గారు గెస్ట్గా వచ్చి యాక్ట్ చేశారు. మీరు కూడా ఉన్నారు, అందరం కలిసి యాక్ట్ చేశాం. ఇట్ వాజ్ ఎ గుడ్ మూమెంట్. తర్వాత సునీల్ గారు కూడా మనకి చంద్రముఖి తను గెస్ట్గా ఒక క్యారెక్టర్ మర్యాద రామన్న టైంలో మర్యాద మన చంద్రముఖి స్టోరీకి అది రిలేటెడ్గా ఉండేది. అందులో చూపించి మన ఏటగారు చాలా బాగా సీన్స్ రాసి నిజమా అన్నట్టుగా అల్లారు. వీళ్ళు మన జీవన సత్యం గారిని స్క్రీన్ ప్లే రైటర్ వాళ్ళిద్దరు కలిసి తయారు చేశారు బాగా. అది కూడా చాలా బాగా వెళ్ళింది. దాని తర్వాత నేను మళ్ళీ చేసింది అనిల్ కుమార్ గారు. అనిల్ కుమార్ గారు నా జీవితాన్ని ఒక ఐడియా జీవితాన్ని మార్చేసినట్టు ఆయన నాకు యాక్టింగ్లో వానమాలు నేర్పించి నన్ను వెన్ను తట్టి అలా పుష్ చేసింది ఆయన. మహానుభావుడు బాపు గారు, శ్రీ వెంకటేశ్వర వైభవం, ఇంకా ఆయన గురించి చెప్పాల్సిందే ఉంది. నా ఎయిమే ఆయన దగ్గర పనిచేయడం, అది ఐ కుడ్ రీచ్. తర్వాత కామెడీ సీరియల్స్లో నేను వర్క్ చేసినప్పుడు శ్రీమతి శ్రీ సుబ్రహ్మణ్యం అని ఈటీవీకి ఒకటి వర్క్ చేశాను, శివాజీ రాజా గారి ప్రొడక్షన్. అది కూడా నేను శివాజీ రాజా గారితో వర్కింగ్ కూడా గ్రేట్. ఇట్ ఈస్ జస్ట్ వెరీ గ్రేట్ వర్కింగ్ విత్ హిమ్. అదొకటి. తర్వాత గంగతో రాంబాబు, ఇంటూరు వాసు గారు దర్శకత్వం, జీ తెలుగు చేశాం. అసలు అది కూడా ఎక్సలెంట్ అనమాట అది. తర్వాత రాజా చంద్రవర్మ గారు, ఆయన చనిపోయారు. వ్రతమహత్యం అని ఎస్విబిసి ఛానల్కి మేము ఒక సీరియల్ చేసినప్పుడు ఆయన అనుకున్నట్టుగా నేను చెప్పడానికి ఒక ఎపిసోడ్ మార్నింగ్ నుంచి సాయంత్రం 4:30 అయింది. నాకు నా మీద నాకే సిగ్గుపడేంతగా ఫీల్ అయ్యాను నేను. ఆయన ఒక్కొక్క మాడ్యులేషన్ చెప్తుంటే ఇంతుందా, ఇలా ఉందా, ఇలా ఎందుకు నేను చెప్పలేకపోతున్నానని ఫీల్ అయ్యాను నేను. అలాంటి ఆయన కాలం చేశారు వర్మగారు, రాజా చంద్రవర్మ గారు. ఆయన ఒకడు మహా అద్భుతమైన డైరెక్టర్.
సో వీళ్ళందరూ మీకు బాగా నచ్చిన వాళ్ళు. అలాగే ఎందుకురా బాబు ఈ డైరెక్టర్ తో వర్క్ చేస్తున్నాను, ఈ షార్ట్ ఇలా పెట్టాడంటే బాబు నాన్ సెన్స్ అని ఫీల్ అయిన డైరెక్టర్ అన్నారు. నేను ఫీల్ అయినా కూడా చెప్పరా ఎందుకంటే, కానీ ఇక్కడ ఇంకోటి అండి, కారణం ఏంటంటే మనకు అనిపించటం వేరు. ఎన్నిసార్లు మనం ప్రతి నటుడికి దర్శకత్వం ఇంతేనా అనిపిస్తుంది, చూసేవాడికి కూడా దర్శకత్వం ఇంతేనా అనిపిస్తుంది, చేస్తే తెలుస్తుంది లోతెంత, దిగితే తెలుస్తుంది లోతెంతలాగా మనకు అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఒకటండి, మనకు అనిపించవచ్చు ఈ షాట్ ఇలా పెట్టాడేంటి అని. డబ్బింగ్ చెప్పిన తర్వాత టెలికాస్ట్లో చూస్తే తెలుస్తుంది ఆయన కరెక్ట్ అని. అంటే ముందుకు మనం, అందుకనే ఫస్ట్ ఏం చేయాలంటే మనకు అనిపించింది వెంటనే వాగేయకూడదు, కన్ఫర్మ్ చేసుకుని వాగాలి. కన్ఫర్మ్ చేసుకోవాలంటే వెయిట్ చేయాలి. ఎక్కడ వెయిట్ చేయాలి? అతను తీసింది ఫ్లోలో సీన్ అంతా ఎపిసోడ్లో చూస్తే అప్పుడు మనకు తెలుస్తుంది తను పెట్టిన షాట్ కరెక్టా కాదా అని. అమ్మో, దర్శకత్వం అన్నది పెద్ద తపస్సు అండి, అది యోగం. అది ఆ తపస్సు అందరూ చేయలేరు. తపస్సు అంటే ఏంటంటే ఒకటే దాని మీద కాన్సన్ట్రేట్ చేసి వర్క్ చేయడం తపస్సు. మనం 14 కాన్సన్ట్రేషన్లు ఉంటాయి, మనం ఎలా చేయగలమండి? దర్శకుడు అన్నవాడు స్క్రీన్ ప్లే చూసుకోవాలి, క్యారెక్టరైజేషన్ చూడాలి. మనకు మనం సైషన్ షాట్ ఆర్టిస్టులో నవీన గారింటి డైలాగ్ ఇలా చెప్తుంది ఇలా చెప్తే బాగుండు నేను అనుకుంటాను. కానీ దర్శకుడిది ఏరియల్ వ్యూ, ఏరియల్ వ్యూ అవగానే ప్రతాడు చీమలాగా కనిపిస్తారు. అతని పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చాలా చీమలం. మనకు మనం ఎదురుగా కూర్చుంటే ఓ పెద్ద సింహాల్లాగా, జిజాంటిక్ ఏనుగుల్లాగా మనం అనుకుంటాం, మన ఫీలింగ్. కానీ తప్పది, అది అజ్ఞానం. అలా ఎవడైనా నేను చేయగలను, ఏముంది అసలు దర్శకత్వం చాలా ఈజీ అనుకుంటే వాడికి వాడు ఒకసారి లోపలికి వెళ్ళి నవ్వుకోవాల్సింది ఇంట్లోకి వెళ్ళి. ఓకే, ఇండస్ట్రీలో ఇన్నాళ్ళ ఆమె ఎక్స్పీరియన్స్లో మిమ్మల్ని బాగా అప్సెట్ చేసిన విషయం ఏంటి? రంగనాథ్ గారు ఆత్మహత్య అండి. మీరు అంటే చాలామంది నమ్ముతారో నమ్మరో తెలియదు, కానీ ఆయన గురించి తలుచుకుంటేనే నాకు వణుకొచ్చేస్తుంటా. నాకు చాలా ఇష్టమైన ఆర్టిస్ట్. నాకు ఆర్టిస్టుల్లో ముందు ఎస్వి రంగారావు గారు ఇష్టం. అలాంటి మళ్ళీ అఫ్కోర్స్ రామారావు గారు చాలామంది ఉన్నారు. మనం దగ్గరగా చూసిన వ్యక్తుల్లో రంగనాథ్ గారు చాలా గొప్ప ఆర్టిస్ట్. మంచి రూపం, మంచి ఎత్తు, మంచి కంఠస్వరం, మంచి హావభావాలు, మంచి భావ ప్రకటన, ఇవన్నీ సమంగా ఒకటే చోట పోగు పోస్తే రంగనాథ్ గారు అవుతారు. ఆయన మాడ్యులేషన్ ఉంటుందండి, అసలు అబ్బా కర్ణపేయంగా ఉంటుంది అది, అమృతం అనమాట, చెవుల్లో అమృతం పోసినట్టు ఉంటుంది నాకు. ఆయన డైలాగ్ వింటుంటే విరుపు ఎక్కడ, ఫాల్కన్ పంపు కాదు పాతాళ గంగ అంటాడు ఆయన దాన్ని. అందుకని యాడ్స్కి వర్క్ చేయటం చాలా కష్టం. నేను కూడాను ఒక సీడ్స్ కి యాక్ట్ చేశాను. బేషైన జాతకం, 2 ఎకరాలతో ప్రారంభమైన మీ వ్యవసాయం 100 ఎకరాల దాకా పెరిగింది, ఇంకా పెరుగుతుంది. నిజమే, ఈ సంవత్సరం అమ్మాయి పెళ్లి చేస్తున్నారు, అబ్బాయిని మెడిసిన్ లో జాయిన్ చేస్తున్నారు. ఆ స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు ఎంత కష్టమో తెలుస్తుంది. ఎంతో ఉన్న భావాన్ని 2 లైన్లలో వాళ్ళు రాస్తారు, 2 లైన్ లేదు 1 లైన్ రాస్తారు. అది చెప్పాలి, చెప్పాలంటే చాలా జ్ఞానం కావాలి. అలాగే వాచక తపస్సు అంటారు, అంటే వాచకం అంటే మనం మాట్లాడడం. అంత గొప్ప తపస్సు చేసి పుట్టిన మహానుభావుడు రంగనాథ్ గారు. ఆయన కంఠం అసలు ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్. ఆయన ఆ అనుబంధం, అంత అనుబంధం ఉండి నేను ఆ రోజున అమెరికా అమ్మాయి షూటింగ్లో ఉన్నాను. సడన్గా ఇలా ఆయన సూసైడ్ చేసుకున్నాట అనగానేనండి నేను ఇట్లా కూలబడిపోయానండి. నాకు అసలు ఎంత దుఃఖం వస్తుందంటే ఆయన గురించి తలుచుకుంటే, నాకు తెలిసి అలాంటి వాళ్ళు అలా చేయకూడదండి. ఎందుకంటే ఆయన ఎంతో రోల్ మోడల్, ఆయన చూస్తూ పెరిగాం మేము. ఆయన మాటలకి నేను ఎంతో ఇన్స్పైర్ అయ్యేవాడిని. ఆయన బుక్స్, ఆయన భావాలు నేను ఎక్కడన్నా సరదాగా 4 మాట్లాడుతుంటే అక్కడ డిస్కస్ చేస్తుండేవాడిని. అలాంటి ఆయన అలా చేశాడు అంటే ముందు నాకు భయం వేసింది, నాకు జీవితం మీద భయం వేసేసింది. కానీ కరెక్ట్ కాదు, నేను ఎప్పటికీ చెప్తున్నాను గురుగారు మీరు చేసింది కరెక్ట్ కాదు. ఆబ్వియస్లీ, బట్ ఆయన సిచ్యువేషన్ ఏంటో మనకు తెలియదు. చాలా చాలా ఫీల్ అవుతుంటాను నేను, ఎంత ఆయన ఉంటే ఎంత బాగుండేది, ఎంతమందికి ఇన్స్పైర్ చేసేవాడు, ఎన్ని రచనలు వచ్చేవి, ఎంతో సేవ చేసి ఉండొచ్చు ఆయన. మరి ఆ నిర్ణయం ఏమిటో ఎందుకో
But we can't do anything other than say, may his soul rest in peace. So, final ga, ఇండస్ట్రీలోనే బతుకుతున్నాం, ఇక్కడే బతకాలి, ఫ్యూచర్ కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి. ఇప్పటి వరకు ఫైనాన్షియల్గా మీకు మన ఇండస్ట్రీ ఎంతవరకు హెల్ప్ చేసింది? నేను హ్యాపీగా ఉన్నానండి. ఇండస్ట్రీ నాకు అన్నం పెట్టింది, కట్టుకోవడానికి ఇల్లు కట్టుకోవడానికి స్థావతనిచ్చింది, మంచి నలుగురు చెప్పుకోవడానికి పేరిచ్చింది, ఈ భాగ్యనగరంలో తిరగడానికి ఒక కారు ఇచ్చింది. ఇంకేం కావాలండి, ఇంతకంటే ఎక్కువ ఆశిస్తే అత్యాశ అవుతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే మనకు అర్హత ఉన్నంత వరకు వస్తుందండి. అర్హత లేని దాని గురించి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎప్పుడు రాలేదు అంటే అర్హత లేదని అర్థం తప్ప, మనకి ఎవరో ఏదో చేశారని రాలేదని జెలస్గా ఫీల్ అవ్వటం అది నేను ఎప్పుడు ఫీల్ అవ్వను. మనకు అర్హత ఉన్నంత వరకు, పరమాత్మ ఉన్నంత వరకు, అవకాశం ఉన్నంత వరకు ఇచ్చేశాడు పరమాత్మ, ఇస్తాడు కూడా. అందుకనే మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్నది మీరే విత్డ్రా చేసుకుంటారు, పక్కాడు ఎవ్వడు విత్డ్రా చేసుకోడు. మీరు తపన పడుతుంటారు అంతే, తెలియక. బ్యాంక్ అకౌంట్ డబ్బుల విషయానికి వస్తే గుర్తొచ్చింది, ఆ మధ్యలో మనకి టీవీ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద ఫేమస్ ఆర్టిస్ట్ అందరికీ చిట్టీలేసి ఫురార్ అయిపోతే దానివల్ల మన టీవీ వల్ల చాలామంది చాలా లాస్లు అయ్యారు, చాలా స్ట్రగుల్ అయ్యారు పాపం. ఎందుకంటే మన టీవీలో వచ్చేవన్నీ తక్కువ అమౌంట్స్, వచ్చినవన్నీ కూడా ప్రతి వాళ్ళ కష్టపడ్డ సొమ్ము అదంతా. సో అలాంటి సొమ్ముతో కాబట్టి పారిపోయింది. అందులో మీరు కూడా లాస్ అయ్యారని విన్నాను. అవునండి, నేను కూడా లాస్ అయ్యాను. యాక్చువల్గా నేను వాటికి వ్యాపారాత్మకంగాను లేకపోతే నాలుగు డబ్బులు సంపాదిద్దామని వేయలేదు. దేవతలో ఆవిడ యాక్ట్ చేసింది. యాక్ట్ చేస్తే రోజు ఆవిడ 2 సంవత్సరాలు అడిగితే సరే రాసుకోండి అన్నాను. అలా వేసిన చిట్టది. చివరికి ఆవిడ అందులో నేను ఎక్కడ ఫీల్ అవుతానంటే, ఒకడి శ్రమ దోపిడి అంటారు చూడండి, శ్రమ దోపిడి తప్పండి, కానీ ఎవరేం చేసినా వాళ్ళు అనుభవిస్తారు, అందులో డౌట్ లేదు. నేనేమనుకుంటానంటే, మనం ఎప్పుడన్నా రుణపడ్డామేమో ఆ అమ్మాయికి, వెళ్ళినా కూడా కానీ రుణం మాత్రం కాదు అది. ఎందుకంటే నా కష్టార్జితం ప్రతి అసలు చెమట ఓడ్చి సంపాదించిన సొమ్ము అది. నేను పిలిచి మరీ డబ్బులు ఇచ్చాను, పిలిచి ఎక్కడున్నారమ్మా మీరు వచ్చి డబ్బులు తీసుకెళ్ళండి అని అలా ఇచ్చాను, తీసుకెళ్ళిపోయింది. కానీ ఎవరేం చేసినా తప్పు చేస్తే ప్రతివాడు శిక్ష అనుభవించాల్సిందేనండి. ఆవిడ అనుభవిస్తుంది, ఇప్పటికి కూడా అనుభవిస్తుంది. పైగా నేను ఒక్కడే కాదు, చాలామంది ఇంతమంది. అయితే నాకు ఒకటి ఏంటంటే, కళాకారురాలయ్యండి, కళాకారుల కష్టాలు తీసి ఆ కష్టాన్ని దోచుకొని వెళ్ళిపోయింది చూసారే, అదే నాకు నచ్చల. ఓకే, సో ఫైనల్గా ఒక హ్యాపీ ఎండింగ్ ఇద్దాం మన ఇంటర్వ్యూకి. సో మీ అద్భుతమైన కంఠంతో ఒక అందమైన పాట పాడితే వినాను. షూర్. ఏ పారిజాతం ములీయగలను సఖీ, గిరి మల్లియలు తప్ప, గరిక పూలు తప్ప, ఏ కానుకలను అందించగలను చెలి, గుండెలోతుల దాచుకున్న వలపులు తప్ప, జగతిపై నడయాడు చెంచెలా మల్లిక, తరుణి ఆకృతి దాల్చు శరదిందు చంద్రిక, శరదిందు చంద్రిక, నీవు లేని తొలి రాత్రి, నిట్టూర్పుల పెను చీకటి, నీవు లేని విరిపానుపు, నిప్పులు చెరిగే కుంపటి, విరులెందుకు సిరులెందుకు, మనసు లేక మరులెందుకు, తనువెందుకు తలపెందుకు, నీవు లేక నేనెందుకు, నీవు లేక నేనెందుకు.
ఎందుకు. సూపర్ సూపర్ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ టైమ్ అండ్ మోర్ ప్రెషియస్ వర్డ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. So guys, adi ee roju hang out, hope you all enjoyed, and do comments here, feel free to comment whatever you like, and don't forget to subscribe. See you soon this Friday, sharp 7 p.m.